బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్ న్యూజ్లపాయగురిలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. రంగపాణి స్టేషన్ నుంచి ట్రైన్ సిలిగురి దాటిన కాసేపటికి ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైలు ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఢీకొట్టాయని తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, ప్రమాద వార్త తెలియగానే రైల్వే డిఎం, ఎస్పీ, డాక్టర్లు, అంబులెన్స్లు, డిజాస్టర్స్ టీమ్స్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాగా ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇనారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇనారెడ్డి చెప్పండి, అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏమై ఉంటాయి? స్వాతి, బెంగళూరులో జరిగిన ఘోర రైలు ప్రమాదం సంబంధించి న్యూ జల్పాల్గురిలో రెండు ఢీకొన్న ఘటనలో దాదాపుగా నలుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రగాయాలని తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నప్పుడు కూడా ఇక్కడ జరిగిన పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జరిగిన ఏమైతే ఈ ట్రైన్ ప్రమాదం సంబంధించి ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఢీకున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ ట్రైన్ అనేది గాల్లోకి ఎగిరి దాదాపుగా సుమారుగా 15 మీటర్ల ఎత్తులో అలా ఆగిపోయి ఉండటం నిజంగా ప్రమాదం యొక్క తీవ్రతను మనకు అర్థం పడుతుంది చేస్తోంది. అయితే ప్రధానంగా మనం గమనిస్తే రైల్వే శాఖ ఈ ఘటనకు సంబంధించి ఘటన జరిగిన పరిశీలిస్తా ఉంటే ట్రాఫిక్ లో ఎప్పుడైనా సరే రెండు ట్రైన్లు ఎదురొస్తా ఉంటే ఒకే ట్రాక్ మీద రాకుండా చూడటానికి చేయాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. లేకపోతే ఒకే ట్రాక్ మీదకు ఏ రకంగా రెండు ట్రైన్స్ ను వచ్చి రెండు ట్రైన్స్ ఎలా వచ్చాయి అన్న దాని మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఈ సిగ్నలింగ్ వ్యవస్థ గతంలో కూడా ఇక్కడ తెలంగాణలో జరిగిన ప్రమాదం కావచ్చు, తర్వాత పలు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇక్కడంటే మిగతా దేశాల్లో ఈ అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా ఇంకా మంది పాస్తరం సిగ్నలింగ్ వ్యవస్థను వాడడం అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలకు మూల కారణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం రెండు ట్రాక్లు ఒకే దాని మీద రావడం. ఆ ట్రైన్స్ ఎంత స్పీడ్ గా వస్తే దాదాపుగా 15 మీటర్ల ఎత్తులోకి లేచిన భోగి అలానే నిలబడిపోయి ఉంటుంది చూసి దాంతో దాదాపుగా 4 చనిపోయారు, చాలామంది తీవ్రగాయాలు. ప్రస్తుత మాత్రం సహాయ చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థ కారణమా లేకపోతే రైల్వే శాఖ నిర్లక్ష్యమా దాని మీద ప్రస్తుతం రైల్వే శాఖ ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది మాత్రం సహాయ చర్యలు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు స్వాతి. అలాగే ఇన్నారెడ్డి, మరి అసలు ఇంకా ఈ ప్రమాదంలో ఎంతమంది రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు, ఇంకా ఎంతమంది మృతి చెందారు అనే అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతం అయితే మాత్రం 4 మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారని చెప్తున్న సమాచారం అయితే మనకు అంతా ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ప్రమాదం గల కారణాలు అన్వేషిస్తూ ఒకవైపున ఇన్వెస్టిగేషన్ టీం రైల్వే శాఖలో ఈ ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ టీము టెక్నికల్ టీం ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. ఇలా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది, తర్వాత మళ్ళీ మళ్ళీ జరిపిన ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని మీద ప్రత్యేకమైన యంత్రాంగమే పెట్టారు. అది కాకుండా వాళ్ళు ఇమ్మీడియట్ గా సంఘటన స్థలాలు చేరుకుని ఆ దిశగా ఎంక్వైరీ కొనసాగుతున్నారు. ప్రస్తుతం మాత్రం అక్కడ ఇమ్మీడియట్ గా సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. దాంట్లో 4 అఫీషియల్ మృతి ఉందని చెప్పడం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదం కూడా ప్రమాద తీవ్రత మనం చూడొచ్చు,
ఒక భోగి దాదాపుగా 15 మీటర్ల ఎత్తు లేచి అలా నిలబడి ఉంటాం చూస్తూ ఉంటే ఆ ప్రమాదం ఎంత ప్రమాద తీవ్రత మనకు అర్థమవుతా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం రైల్వే శాఖ దీన్ని సీరియస్ తీసుకుని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అలర్ట్ ప్రకటించింది. ఇమ్మీడియట్ గా రక్షణ చర్యలు చేపట్టడమే కాకుండా ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చులతో ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయించాలని కూడా ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రమాదకర కారణాలు ఒకవైపున మరోవైపున రక్షణ చర్య అంటే ఆ ట్రాక్ లో పోయి అటువైపుగా వెళ్ళే ట్రైన్స్ అన్ని కూడా బంద్ అవుతాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇమీడియట్ గా ఆ ట్రాక్ క్లియర్ చేయడమే కాకుండా అక్కడ జరిగిన ప్రమాదంలో ఉన్న క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు రక్షించే పనిలో ఉన్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. कंचनजंगा एक्सप्रेस है, ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको टोक दिया. तीन बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5 फैटल्टी हुआ है, कैजुअल्टी हुआ है, 5 अभी तक हम रेस्क्यू कर लिया है. और मालगाड़ी का जो आगे का इंजन है वहाँ पे गैस कटर लगेगा, आरपीएफ भी आगे है, हम लोग लोकल पीएस से आगे है. ठीक है, डेथ कैजुअल्टी कितनी हुई है अभी तक जो हिसाब है 5 हुआ है. ठीक है, और कितने लोगों की मौत हुई है? 5 का मौत हुआ है अभी तक. ठीक है, इंजर्ड हुआ है? इंजर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजुरीज आर नॉट फैटल. वी हैव ऑलरेडी रेस्क्यूड देम विद देयर लगेजेस. एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं. ठीक है, वो जो पैसेंजर्स हैं हम लोग उन लोगों को बाहर निकाल के एक यहाँ पे एक मद्रासा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहे हैं और वहाँ से फिर आगे बस लेके एनजीपी तक लेके जा रहे हैं. कैसे हुआ था सर इंसिडेंट? कैसे हुआ था इंसिडेंट? पीछे से मालगाड़ी आके ये कंचनजंगा जो एक्सप्रेस है, मालदा कंचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया. ठीक है,